హుజూర్ నగర్ మున్సిపాలిటీ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అధికార పార్టీ నాయకుడు హుజూర్ నగర్ ఎంపీపీ అక్రమంగా మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని మున్సిపాలిటీ సిబ్బంది కూల్చివేత మొదలుపెట్టారు. మున్సిపాలిటీ అధికారులు ఇంటిని కూల్చివేస్తుండగా అడ్డుకున్న ఎంపీపీ శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూడెప శ్రీనివాస్, హుజూర్నగర్ ఎంపీపీని. నేను అధికార పార్టీకి చెందినటువంటి ఎంపీపీని. నేను గతంలో ప్లాట్ నెంబర్ 31లో కొంత స్థలం కొనుక్కొని 150 గజాల స్థలం కొనుక్కొని మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని నా ఇల్లు నిర్మించుకోవడం అనేది జరిగింది. అటువంటి జరిగిన దాంట్లో మున్సిపాలిటీ అధికారులు వచ్చి నువ్వు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ తప్పు, నీ యొక్క డాక్యుమెంటేషన్ తప్పని వాళ్ళు వాదించినప్పుడు నేను అదే పేపర్ తీసుకొని కోర్టు పోవడం అనేది జరిగింది. కోర్టులో కూడా నాకు ఫేవర్గా ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ తీసుకుపోయి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఏ కారణం లేకుండా ఇవాళ తెల్లారగట్ల 5-6 గంటల ప్రాంతంలో వచ్చి దౌర్జన్యంగా పోలీసు, మున్సిపాలిటీ అధికారులు, వాళ్ళ సిబ్బంది అందరూ వచ్చి కూడా నా మీద దాడి చేసి నా ఇల్లుని అన్యాయక్రాంతంగా కూల్చడం అనేది జరుగుతుంది. దానికి నేను అడ్డుకున్నందుకు నన్ను పోలీసులు సిఐ గారి ఆధ్వర్యంలో నన్ను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి నా ఇల్లుని అక్రమంగా కూల్చుతుండటం జరుగుతుంది. ఇటువంటి విషయాన్ని మీద నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ ఇంతమంది ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వారు అధికారులకు చెప్పినప్పుడు కూడా అధికారులు వినకుండా వారు కూడా అధికారులకు చెప్తున్నట్టు కూడా ఎమ్మెల్యే గారు, నేను ఒక టీఆర్ఎస్ పార్టీలో ఎదుగుతున్నటువంటి లీడర్ని అణిచివేయడానికి చూస్తే ఇది మాత్రం నేను సహించినా కానీ నా వెనుకున్నటువంటి జనం అయితే సహించరనే ఉద్దేశంగా నేను చెప్తున్నా. అంతేకాకుండా ఇదే విషయాన్ని ఈ హుజూర్నగర్లో ఉన్నటువంటి హుజూర్నగర్ ప్రజలే కాకుండా కూడా ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అయ్యో ఎంతోమంది నన్ను పరామర్శిస్తున్నారు, ఏంది ఈ యొక్క అరాచకం ఏంటి, నువ్వు ఒక ఎంపీపీనా, ఏ పార్టీలో ఉన్నావని నాకు చాలామంది కూడా ఫోన్ చేస్తే సరే నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అధికార పార్టీలో ఉన్నా కానీ దీంట్లో అధికార పార్టీ ప్రమేయం ఏం లేదు. కొంతమందికి కావాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు ఇది. నా మీద కొంతమంది కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా చేసే ఇదే కానీ ఇది పార్టీకును నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు పార్టీ నా మీద ఎక్కడ కూడా ఇంతవరకు కూడా బురద చల్లలేదు. కొంతమంది వ్యక్తులు ప్రజాప్రతినిధులే దీన్ని ఇట్లా చేస్తున్నారు తప్ప నాకు పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా. ఇదే కేసీఆర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయి మన అధిష్టాన దృష్టికి తీసుకుపోయి నాకు న్యాయం జరిగేంత వరకు నేను, నా కుల సంఘాలు, నాకు వెంబడున్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా నా వెనక అండగా ఉంచి ఎంతోమంది 100 మందిని వచ్చి నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఈ అన్యాయాన్ని తీవ్రంగా అన్ని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మేము ఖండిస్తామని చెప్పినట్టు నాకు మాట ఇచ్చారు. దానికి సంతోషం.